హాయ్ అండి, ఇప్పుడైతే నేను కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను అనమాట. ఈ కొబ్బరి చట్నీకి ఏంటంటే మామూలు టైంలో అయితే తాలింపులాగా చేసి వేసుకుంటాము. తాలింపు అంటే ఒక కళాయి తీసుకొని అందులో ఏంటంటే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తర్వాత కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేపుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటాం. కానీ కార్తీక మాసం కదా, వెల్లుల్లిపాయ తినమని చెప్పి ఇలా పచ్చిమిరపకాయలని ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని అదే ఉడకబెట్టుకుంటాం అన్నమాట. పచ్చిమిరపకాయలని ఉడకబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, చూసారు కదా మిరపకాయలు అయితే ఈ విధంగా ఉడికిపోతున్నాయి కదా, కొంచెం వాటర్ ఉంచుకున్నాం అనుకోండి, అది మనం మిక్సీ చేసుకున్నప్పుడు అందులో వేసేసుకోవడానికి సరిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అందులోని ఈ మిరపకాయలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోని జీలకర్ర వేసుకోవాలి, తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఏపుకొని పెట్టుకుంటాం కదా ఆ పలుకులను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పలుకులన్నీ కూడా నేను వేసేసుకుంటాను, ఉన్న కొన్ని పలుకులే కాబట్టి ఈ పలుకులన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇందులో ఈ చట్నీలో ఏంటి అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట, అందుకని పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇందులో మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా, నేను మిక్సీ ఆడేసుకోండి మెత్త పేస్ట్లాగా, ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. ఇప్పుడైతే ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలే వేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మాకైతే కరివేపాకు అనేది చాలా వరకు దొరకదు. ఎప్పుడైనా మా తెలుగు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇల్లులు ఉంటాయి కదా ఏదైనా ఫంక్షన్లకి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే కరివేపాకు తెచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ బయట అయితే నేను అమ్మడం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ తాలింపు అయితే అయిపోయింది, ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఆ మిక్సీ చేసి ఇందులో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు నేను రవ దోశలు వేస్తాను అన్నమాట, దానికైతే చట్నీ చాలా బాగుంటుంది. అలాగే రేపు ఉదయాన్ని నిహారికకి గారెలు వేస్తాను, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గారెలు అడిగారట కాబట్టి అది వేస్తాను. ఈ విధంగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ దోశలకు పిండి కలుపుకుందాం. ఇప్పుడైతే ఇది రవ్వ దోశల పిండి. మా దగ్గర ఈ విధంగా అన్నీ కలిపి సమ్ముతారు అన్నమాట రవ్వ దోశల పిండిని, అది తెచ్చుకుంటే ఈజీ అయిపోద్ది. ఇందులో ఏమీ కలపక్కర్లేదు, అంటే ఏదో బియ్యం పిండి ఇవన్నీ అన్నీ కలుపుతారు కదా అలాగేం కలపక్కర్లేదు, వాళ్ళు కలిపేసి ఇచ్చేస్తారు. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని మనకు కావలసినంత పిండిని వేసుకోవచ్చు, తీసుకొని ఇవి పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరుక్కుని తప్పి విందలు వేసేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసుకొని మీకు కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేనైతే ఆనియన్ వేసుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని పల్చ పిండిలా కలిపేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని పలుచగా పిండిలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని ఇంకోటి ఇప్పుడు ఈ విధంగా కలిపాం చూడండి, నీళ్ళు పడుతున్నాయి కదా, నీళ్ళలాగా పడాలన్నమాట, అప్పుడే బాగుంటుంది రవ్వ దోశ. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఇక్కడ నేను వంట వండుతున్నాను కదా, మా దాయ చూడండి ఎలా కూర్చుందో, మా మమ్మీ ఏడ్ చేస్తుంది, నాకు వచ్చి ఎందుకు ముద్దులాడకుండా ఇక్కడ కూర్చుంది కదమ్మా, ఏం పని చేస్తున్నావు, ఇంకా నా కోసం రాలేదు ఏంటి అనేసి చూస్తుంది అన్నమాట మా దాయి. చూడండి ఎలా గెంతుందో, దీనికి ఎవరున్నా లేకపోయినా అలా అక్క ఉండాలి, నేను ఉండాలి. అలా అక్క వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా ఉండాలి మా షిజ్జి గారికి. రౌడీ వెళ్ళవు రౌడీ వెళ్ళవు లేకపోతే అన్న కలిసి వస్తాను బో.
ఉండాడుకు ఆడుకొని వాడుకొని ఇస్తాను. ఏం నీవు అన్నం తినేసావు, తర్వాత ప్రసాదాలు తినేసావు, అన్నీ తినేసావు, ఇంక నేనెందుకు నీకు? ఆడుకో ఆడుకో ఆడుకో, ఏటి తెచ్చుకున్నావు? ఆ రబ్బర్ బ్యాండ్ ఏదో తెచ్చుకున్నావు, ఆడుకో. లేక నాన్న ఎంతే, ఇంకా దీనికి వెళ్ళకే ఉంటే ఇలా పడుతూనే ఉంటుంది అతను. ఉంటానులే. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అయ్యింది కదా, రేకు పెట్టుకొని కొంచెం వేడవనివ్వండి. కొంచెం ఏం కాదు, బాగానే వేడవ్వాలి రవ్వ దోశ రావాలంటే. ఇప్పుడైతే ఇది వేడెక్కింది బాగానే. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం, ఎందుకంటే రవ్వ దోశలు కదా రావాలి. ఇప్పుడు ఇలా వేసుకోవాలి అన్నమాట. అలా కొంచెం కొంచెం పిండి తీసుకొని అలా వేసుకో. అంతే, బాగా కాలేక తీసేసుకుంటా అయిపోయినట్టే రవ్వ దోశలు. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్, 2 చుక్కల ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు బాగా కాలేక తీసేసుకోవడం ఒక ప్లేట్లోకి. అంతే రవ్వ దోశలు, సింపుల్. ఇప్పుడు ఆ కొబ్బరి చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అంతే, అయిపోయింది రవ్వ దోశ కొబ్బరి చట్నీ, సూపర్గా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అనేది వీటికే కాదు, ఇడ్లీకి, ఇడ్లీ దోశ వడ ఏనికైనా కూడా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.